మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి నమస్కారం గురుగారు నమస్తే తల్లి అఖండ ఐశ్వర్యవతి భవ రుద్రాక్షను స్త్రీలు ధరించొచ్చు అంటారా లేదా కేవలం సన్యాసులు మాత్రమే రుద్రాక్షను ధరించాలంట ఎందుకు నవ్వచ్చు అంటే సన్యాసులు మాత్రమే ధరించాలంటే ఇప్పుడు నేను సన్యాసం కాదు కదా రుద్రాక్ష ధరించవచ్చా నేను అంటే మీరు అడిగిన ప్రశ్న విశేషమైంది మీరు చాలాసార్లు వినుంటారు ద్విముఖి రుద్రాక్ష విన్నారు మీరు రెండు ముఖ రుద్రాక్ష అంటే రెండు ముఖ రుద్రాక్ష అంటేనే పార్వతీపరమేశ రుద్రాక్ష అక్కడ అమ్మవారికి కూడా రుద్రాక్ష ధరిస్తుంది అమ్మవారి శిఖలో కూడా అమ్మవారి శిఖ కట్టుకున్నప్పుడు శిఖలో కూడా రుద్రాక్ష ధరిస్తుంది అది చాలా విశేషమైంది అది నిజం చెప్పాలంటే రుద్రాక్షలు ఆడవాళ్ళు ఖచ్చితంగా ధరించాలి సన్యాసులు మాత్రమే ధరించాల్సిన అవసరం లేదు అంటే ఈ రుద్రాక్షలలో విశేషంగా ఆడవాళ్ళు ధరించాల్సినవి సన్నపూసలు అంటే చిన్న పూసలుగా రుద్రాక్షలు ఉంటాయి కదా దాదాపుగా అటువంటివి అంటే ముత్యాల సైజు అవి దాదాపుగా మాము రుద్రాక్షలు అవి దానికి ముఖాలు కానీ అవన్నీ ఉండవు కాబట్టి రుద్రాక్షలే మాము రుద్రాక్షలు అంటారు వాటిని ఆ చిన్న రుద్రాక్షలు అంటే మీకు దాదాపుగా ముత్యం సైజులో ఉండే రుద్రాక్షలు అంటే ఈ సైజు కంటే చిన్నగా ఉంటాయి ఇంకా ఆ రుద్రాక్ష ధరిస్తే వాళ్ళకి వీళ్ళు ధరించాల్సినవి రెండు రక రుద్రాక్షలు ఉన్నాయి ఒకటి పంచముఖి రుద్రాక్ష ఈ పంచముఖి రుద్రాక్షని శివ రుద్రాక్ష అంటే రుద్రాక్ష అంటారు రుద్ర రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష ఉంటుంది అది కూడా చిన్న సైజులో ఉంటుంది ఈ ఇది కూడా ధరించవచ్చు ఇది అనంగ రుద్రాక్ష అంటే అనంగదేవత అంటే ఒక రకంగా అనంగదేవత అమ్మవారికి ప్రీతి అయినటువంటి రుద్రాక్ష ఈ అనంగ రుద్రాక్ష ఏడు ముఖాలతో ఉంటుంది ఈ ఏడు ముఖ రుద్రాక్షకి అనంగ రుద్రాక్ష అని పేరు కాబట్టి ఈ రెండు రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష ఈ రెండు రుద్రాక్షలు కనుక ఆడవాళ్ళు ధరించగలిగితే చాలా మంచిది ఈ అనంగ రుద్రాక్ష అంటే ఏంటండి అని మీరు అడిగినట్టయితే ఈ అనంగ రుద్రాక్షలు మనకి ముఖ్యంగా ఉండేది పౌరుషం అలాగే ఒక స్థైర్యం అంటే కుటుంబ కోసం వచ్చినటువంటి స్థైర్యం కానివ్వండి ఒక రకంగా యుద్ధతత్వానికి వెళ్ళినటువంటి దాంట్లో కూడా ధైర్యం కావాలి ఈ ధైర్యాన్ని కలిగించడానికి స్త్రీలు ధరించాలి అదేంటండి యుద్ధానికి ఆడపిల్ల వెళ్ళదు కదా అంటే ఎవరు చెప్పారు వెళ్ళదని ఒక తన యొక్క భర్తని కానివ్వండి తన పుత్రుని కానివ్వండి యుద్ధానికి పంపించేది ఆడపిల్ల సో అక్కడ యుద్ధానికి తన కానిటువంటి ఏర్పాటు చేయగలిగేది తల్లి కానీ భార్య కానీ వీళ్ళు ఉంటారు తప్పకుండా పురాణాలు అవే జరిగాయి సో కాబట్టి ఆడపిల్లలు ఈ రెండు రకాల రుద్రాక్ష ధరించినట్టయితే విశేషమైనటువంటి స్థైర్యము ధైర్యము పరిపాలన ఎలా చేయాలి కుటుంబ పరిపాలన కానీ రాజ్యపాలన కానీ ఎలాంటి ఆలోచనలు భర్తకి ఇవ్వాలి ఎలాంటి సలహాలు ఇస్తే కుటుంబ అనుకూలత ఉంటుంది ఎటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల ఎటువంటి స్థాయికి మనం పిల్లలు తీసుకెళ్ళగలుగుతాము అనేది ఆలోచన బాగా ఉంటుంది కాబట్టి రెండు రకాల రుద్రాక్షలు ఆడవాళ్ళు ధరిస్తే విశేష ఫలితం కలుగుతుంది ఆడవాళ్ళు తప్పకుండా రుద్రాక్ష ధరించవచ్చు ఈ మధ్య కొంతమంది ఫ్యాషన్గా చెవులకు పెట్టుకుంటున్నారు కొంతమంది సిగలో పెట్టుకుంటున్నారు ఒక రకంగా మంచిదే నిజంగా వాళ్ళు తెలిసి తెలియకుండా ఫ్యాషన్ కోసం పెట్టుకుంటున్నా అలాంటి పెట్టుకుంటున్నారు మంచిదే కాకపోతే వాటిని ఏ సమయంలో పెట్టుకోవాలి మీరు అడిగినటువంటి ప్రశ్నకి మరొక సమాధానం అంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటారు కదా పెట్టుకోవాలంటే అయితే నేనే ఉంటాను అంటే ఆడపిల్లలకి సహజంగా ఉండేవి నెలసరి సమయం తెలుస్తుంది వాళ్ళకి ఆ దానికి రెండు రోజుల ముందుగానే మనం ఈ సమయం మనకి ఇబ్బంది అయ్యే సూచనలను తెలిసినప్పుడు రెండు రోజుల ముందు మనం రుద్రాక్షలు తీసి జాగ్రత్తగా దేవుడు గదిలో పెట్టుకోవడం చాలా మంచిది రెండవది స్త్రీలు కూడా తప్పనిసరిగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ధాత్ర ధరించాలి ఓకే ఇప్పుడు ఈ ఫ్యాషన్ సమ ప్రపంచంలో రాత్రిపూట ఫ్యాషన్ అది క్యాట్వాక్ చేస్తున్నప్పుడు కూడా పెట్టుకోవడం అనేది అది ఫ్యాషన్ కోసం పెట్టుకునేది కాదు మనకు ఆత్మస్థైర్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టాలి తప్ప భక్తితో పెట్టుకోవాలి తప్ప దాన్ని అనురక్తితో పెట్టుకునేటువంటివి కావు అలాగే ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు ఆడపిల్లకు ఉండే సహజమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని తీసి మనం ఒక ఐదారు రోజులు దాచిపెట్టేసి ఆ తదుపరి మళ్ళీ మనం ఆవు పాలల్లో కడిగి ధరించడం చాలా మంచిది బట్ నేను చెప్పే విషయం ఏంటంటే ఆడపిల్లలు శిరస్సులో చెవులకి ధరిస్తున్నారు కంఠాన్ని కూడా ధరించండి కంఠానికి అంటే ఇట్లా మంచిగా కంఠానికి అల్లుకున్నట్టుగా ధరిస్తే చాలా మంచిది మరి ఇది ఏ దాంట్లో చేయించుకోవాలి అని అడిగితే సువర్ణం విశేషం అంటే బంగారంలో తొడుగు తొడిగి దాన్ని ఎలాగైనా సరే మీరు అలంకరించుకోవడానికి అలంకరించిన ఒక అభ్యంతరం లేదు ఆడపిల్లలకు బుట్టాలాగా పెట్టుకున్న ఆ రుద్రాక్షింద మీరు కూచ్చు ఎలా మూవ లాంటివి పెట్టినా ఎలా పెట్టినా సరే ఈ ఆడపిల్లలు ఇలాంటి ఆభరణాలు కానీ శిఖలో కానీ అంటే జుట్టులో కానీ ధరించిన తప్పకుండా చాలా మంచిది కంఠాభరణం అయితే ఇంకా మంచిది అంటే ఇక్కడ ఆడపిల్ల కాబట్టి చెప్పకూడదు భవిష్యత్తునికి ఉపయోగపడదే క్షీరోస్థితి ఎక్కువ పడుతుంది అంటే అమ్మాయికి స్తన్యంలో పాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి శుభాన్ని కలిగిస్తుంది మీకున్నటువంటి విరోధ ధాతువులు ఉంటాయి అంటే శరీరంలో విరోధ ధాతువులు ఉంటాయి నెలసరికి కూడా ఇబ్బంది కలిగేటువంటి ధాతువులు ఉంటాయి వాటిని కూడా పోగొట్టగలిగే శక్తి రుద్రాక్షలకు ఉంది కాబట్టి లోపల ఉన్నటువంటి మలినాలని అంటే ఏవైతే బ్యాక్టీరియా అనుకోండి ఏవైతే అనారోగ్య అయినటువంటి ధాతువులు ఉంటాయో శరీరంలో వీటిని కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి రుద్రాక్షకు ఉంది ఆడపిల్లలు ఖచ్చితంగా రుద్రాక్ష ధరించవచ్చును దానివల్ల విశేషమైనటువంటి ధనలాభము అనుకూలంతన సంతానము అన్యోన్య దాంపత్య జీవనం పొందడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మనం చూస్తూ ఉంటాం సన్యాసులు ఒకటి రెండు మూడు వేసుకుంటారు వాళ్ళకి ఇష్టం ఉందని సో మరి అలా వేసుకోవడం వల్ల ఎక్కువగా లాభం ఉంటుందంటారా రుద్రాక్షమై ఒక్కటి ధరిస్తేనే విశేష పుణ్యఫలం మనకు లభించాయి అనుకోండి ఇప్పుడు కలియుగంలో అసలు ఎంత ఉందో నకిలీ అంతే ఉంది సో కాబట్టి ఇష్టం వచ్చినటువంటివి బయట దొరికేటువంటి అనామకమైనటువంటి రుద్రాక్షల కన్నా మంచివి ఉత్తమమైన రుద్రాక్ష దొరికితే ఎన్నైనా ధరించవచ్చును దానికి ఎటువంటి ఇబ్బంది లేదు యాభై నాలుగు ఇరవై ఏడు అంటే చాలామంది నవగ్రహాలకి తొమ్మిదని రాసులకి పన్నెండు అని అలాగే నక్షత్రాలకి ఇరవై ఏడు అని అలాగే ఋతువులకి రెండని సంవత్సరాలకి అరవై అని ఈ లెక్క ఉంటుంది అరవై ప్లస్ మాసాలు పన్నెండు తర్వాత డెబ్బై రెండు తర్వాత తొమ్మిది నక్షత్రాలు తర్వాత చేసి నక్షత్రాలు ఇరవై ఏడు తొమ్మిది గ్రహాలు ఈ లెక్క పెట్టుకోవడం వల్ల నూట ఎనిమిది అవుతాయి ఈ నూట ఎనిమిది మనం ధరించడం వల్ల నూట ముప్పై ఆరు అవుతాయి ఈ నూట ముప్పై ఆరు ధరించడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది నూట ముప్పై ఆరు ధరించవచ్చు నూట ఎనిమిది ధరించవచ్చు యాభై నాలుగు ధరించవచ్చు ఇరవై ఏడు ధరించవచ్చు తొమ్మిదైనా ధరించవచ్చు ఎన్నైనా ధరించడానికి ఉత్తమమైనవి కావాలి అనామకమైనటువంటి అంటారు మనకి పద్యం ఉంది కదా కడువడైన చాలు గరిడైన చాలు గోవులు కరిడనేమి కరమపాలని గార్ధపాలు కొండేందుకు మనకి ఆవుపాలు గంటడి చాలు అన్నట్టుగా మంచివి రెండు ధరించినా మంచిదే ఐదు ధరించినా మంచిదే దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం ఒక రుద్రాక్షకి మహిమ ఎక్కువ ఉంది అలాంటిది యాభై రుద్రాక్ష ధరించి ఎంత విలువ ఉంటుంది ఎంత ప్రయోజనం ఉంటుంది కాబట్టి ప్రయోజనం కలిగే రుద్రాక్ష ధరించడం చాలా మంచిది ఆడపిల్లకి మంచిది జరుగుతుంది అనే విషయం సుస్పష్టం ముఖ్యంగా ఆరోగ్యవంతులు అవుతారు అటువంటి ఆరోగ్యవంతమైనటువంటి రుద్రాక్షలు ధరించండి శుభాన్ని పొందుకోవచ్చు అలాగే మీరు చెప్పారు ఏది పడితే అది వేసుకోవద్దు ఉత్తమైంది వేసుకుంటే మంచి జరుగుతుంది మరి ఆ ఉత్తమైంది ఇది అని మనం ఎలా తెలుసుకోవచ్చు ఒక్కొక్క రకం అంటే రుద్రాక్షల్ని పరిచరించే విధానం కూడా ఉంటుంది అంటే కొన్ని కొన్ని రుద్రాక్షలు నీళ్ళల్లో వేసినప్పుడు మునిగిపోవు నీళ్ళలో వేసే మునిగిపోయాడు కొన్ని మునిగిపోవు నిజమైన రుద్రాక్ష మునిగిపోదు తేలుతూ ఉంటుంది అటువంటి రుద్రాక్షలు చాలా మంచివి మరి కొన్ని ఏకము రుద్రాక్షలు మునుగుతాయి ఎందుకంటే వాటి బరువు ఎక్కువ మునుగుతాయి వాటిని మీరు ముందు గత ఎపిసోడ్లో చెప్పాను మీకు నేను మనకి మన బంగారాన్ని చెక్ చేసినట్టుగా మనము ఆకురాయి మీద చెక్ చేస్తే మేలిమి వర్ణం అంటే బంగారం వర్ణమే కనబడుతుంది అటువంటివి ఉత్తమ ఏ రుద్రాక్ష అయినా అటువంటి వర్ణము కనిపెడితేనే మనకి నిజమైన రుద్రాక్ష అని తెలుస్తుంది కాబట్టి అలా మనం టేస్ట్ చేసుకోవచ్చు కొంతమంది పాలల్లో ముంచుతారు పాలల్లో ముంచగానే పాలు కాస్త మనకి నీళ్ళలాగా మారిపోయినట్టు కనబడతాయి అంటే పాలు కొద్దిగా కల్తీ పాలలో కనపడిపోతాయి మనకి రుద్రాక్ష మహిమది అలాంటివి కూడా మంచివే అంటే పాలు తేలికైపోతే రుద్రాక్ష మంచిదని అర్థం మునిగిపోకుండా ఉండే రుద్రాక్షలు మంచివని అర్థం ఏకమికి రుద్రాక్ష తప్పకుండా మునిపోతుంది దాన్ని ఆకురాయితో బంగారాన్ని టెస్టేషన్ చేస్తే మీకు తప్పకుండా దాని వర్ణం కనబడుతుంది అది మంచి రుద్రాక్షలు చెప్పుకోవచ్చు శుభమస్తు అఖండఐశ్వర్యం వస్తు శివార్పణం